హిమాలయాలలోని యతీంద్రులు అవధూతలచే మహామంత్రోపదేశం పొంది వారి గురు పరంపరలో దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారు అథర్వణ వేద దక్షిణాచార పద్ధతి ద్వారా పూర్వం వశిష్ట వాల్మీకాది ఋషులు చేసిన విధంగా ప్రతి శుక్రవారం విలువ కట్టలేని అమూల్యమైన 24 హోమాలను ఏకకాలంలో ఒకే హోమగుండంలో గత 24 సంవత్సరాలుగా లోక కళ్యాణం కొరకు కర్మ విమోచన హోమక్రియను చేస్తూ నమ్మి వచ్చిన నిజమైన భక్తులకు శ్రీ జగన్మాత కృపతో మంచి చేస్తున్నారు. కర్మ విమోచన పొందాలనే ఆసక్తి ఉన్నవారు కనీసం 1 నెల ముందుగానే గోత్రనామాలను నమోదు చేసుకోగలరు. అడ్రస్: శ్రీ త్రిశక్తి పూజా మందిర్, తిరుపతి దగ్గర, రేణిగుంట, ఆంధ్రప్రదేశ్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రియులందరికీ నమస్కారములు. నేను తిరుపతి పట్టణంలోని రేణిగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి. ఈ వీడియో ద్వారా డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మనుషులకి ఈ ఎముకలకు సంబంధమైనటువంటి ఫ్రాక్చర్ జరగడం, ఎముకలు విరగడం, అవి వాహనాల్లో ప్రయాణం చేసేటప్పుడు కావచ్చు, కాలు జారి కింద పడేటప్పుడు కావచ్చు, లేదా మెట్లు ఎక్కేటప్పుడు కావచ్చు, దిగేటప్పుడు కావచ్చు, స్కిడ్ అయ్యి కింద పడ్డప్పుడు ఎవరెవరికి అధికంగా ఈ యొక్క సమస్య అనేది ఏర్పడుతుంది, మనం ముందుగానే తెలుసుకోవడం వల్ల వాటి నుంచి మనము కొద్దిగా అప్రమత్తంగా ఉండడానికి ఏమైనా అవకాశం ఉంటుందా అన్న అంశాలని ఈ వీడియో ద్వారా తెలియజేయబోతున్నాను. సర్వసాధారణంగా ఈ ఎముకలకి ఆధిపత్యం వహించే గ్రహ కారకత్వం ఎవరంటే సూర్యుడు మరియు కండరాలకు సంబంధమైనటువంటి విషయాలకి కారకత్వం వహించే గ్రహ కర్మ ఎవరిదంటే కుచుని యొక్క కర్మ రిజిస్ట్రీ. అంటే ఏమిటి, కండరాలకి మజిల్స్కి మజిల్ సంబంధం, మజిల్ మధ్యలో ఉన్నటువంటి ఈ నరాలు ఇవన్నీ కూడా మళ్ళీ బుధుని కర్మ కిందకు వస్తాయి. అది న్యూరాలజీ డిపార్ట్మెంట్కి వెళ్ళిపోతుంది. కానీ మనం ఏం చెప్తున్నామంటే, ఒకరికి అధిక పక్షంలో ఎవరికి ఫ్రాక్చరింగ్ అవుతుంది, ఎముకలు ఇరిగిపోతాయి, ఎముకలు ఇరిగినప్పుడు మళ్ళీ జాయిన్ చేయడం కానీ, లేదా రాడ్స్ పెట్టడం కానీ, ప్లేట్స్ పెట్టడం కానీ కొన్ని కుటుంబాలలో మనం చూస్తుంటాం. అది ఎవరైనా కానీ కావాలని చేసుకోరు. సర్వసాధారణంగా వారు రోజు వెళ్ళినట్టే డ్యూటీకి వెళ్తుంటారు, రోజు వెళ్ళినట్టే బజార్కి వెళ్తుంటారు వాహనాల్లో, లేదా పక్కన సైడ్లోనే వెళ్తున్నా కానీ ఏదో ఒక వాహనం వచ్చి వీళ్ళని ఢీకుంటుంది. ఢీకున్నప్పుడు వాళ్ళు ముందరపడము, లేదా పక్కకు పడిపోవడము, ఫ్రాక్చర్ అవడము, ఇలాంటి విపత్తుకి గురవుతుంటారు. ఆ తర్వాత అది ఆపరేషన్ వరకు వెళ్ళి మేజర్ అయిపోవడం అంటే అప్పుడు రాహు కర్మ కూడా కనెక్ట్ అవుతుంది. అంటే బాగా గమనించండి, కొంతమందికి కండరాలు పట్టేసినట్టు ఉంటాయి, అది ఈజీగా క్లియర్ అవుతుంది. కొంతమందికి కండరాల్లో ఉన్న నరాలు కానీ జస్ట్ ఎయిర్ సంబంధమైనటువంటి కొద్దిగా ఎంట్రుకు వాసిలో ఉంటాయి, అవి కానీ ఇబ్బంది అయితే ఇప్పుడు వారికి అన్ని వేళ ఇబ్బందిగా కూడా ఉంటుంది. ఇలాగా మనము ఒక విషయాన్ని చర్చించేటప్పుడు మన శరీరంలో ఉన్నటువంటి ఈ అవయవాలు అవి తీసుకునే కర్మ రిజిస్ట్రీని మనం పరిశీలించేటప్పుడు ఒక్కోటి ఒక్కోటి కనెక్ట్ అవుతూనే ఉంటాయి. కానీ మనం ఇప్పుడు చర్చించే విషయం ఏమిటంటే, 6వ భావము 6వ భావాధిపతితో 12వ భావము కానీ 12వ భావాధిపతి కానీ కనెక్ట్ అయితే వారికి సూర్యకర్మ కనెక్ట్ అయిపోయినట్టే. డిఎన్ఏ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరికీ గురువుగారి తరపున స్వాగతం. దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశ పారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు. ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఈమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువుగారు పంపిస్తారు. అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు. పీడిఎఫ్ కానీ
ప్రింటింగ్ మెటీరియల్ గాని ఇవ్వబడదని గమనించగలరు. అదేవిధంగా ఆరవ భావము లేదా ఆరవ భావాధిపతి రెండింటిలోనూ అశ్విని, ఆశ్లేష, అనురాధ, పూర్వభద్ర నక్షత్రాలతో ఏదో ఒక నక్షత్రంలో కనెక్ట్ అయితే వారికి ఇలాంటి సమస్యలు అధికంగా వస్తాయి. అంటే ఒక ఎముకలకు సంబంధించిందే కాదు, ఆరవ భావాధిపతి వెళ్ళి సూర్యకర్మ తీసుకుంటే మైగ్రేన్ ప్రాబ్లమ్స్ వస్తాయి, కంటికి సంబంధమైన సమస్యలు వస్తాయి, కాళ్ళకు సంబంధమైన సమస్యలు అంటే నరాలు, అక్కడ ఉన్నటువంటి ఎముకలు, అదొచ్చి వచ్చి ముఖ్యంగా ఈ యొక్క కంటి మైగ్రేన్ ప్రాబ్లమ్స్ కానీ కాల్షియం ప్రాబ్లమ్స్. కాల్షియం అంటే ఏంటంటే ఎఫిషియన్సీ డెఫిషియన్సీ అని అంటారు, ఇన్బ్యాలెన్స్ కాలేకపోవడము, ఇట్లాంటివి బ్యాలెన్స్ కాకుండా ఇన్బ్యాలెన్స్కి వెళ్ళిపోవడము, అందువల్ల ఇబ్బంది అవ్వడం, ఇవన్నీ కూడా సూర్యుని కర్మతో రిలేట్ అయినప్పుడు జరుగుతాయి. లేదా ఆరవ భావము ఆరవ భావాధిపతితో పన్నెండవ భావాధిపతి పన్నెండవ భావం సంబంధపడము, అదేవిధంగా ఆరవ భావము ఆరవ భావాధిపతితో కేతు అనే గ్రహం సంబంధపడడం. ఎందుకంటే కేతు పుట్టినటువంటి నక్షత్రము ఆశ్లేష నక్షత్రం, మనకు తెలుసు డిఎన్ ఆస్ట్రాలజీ నేర్చుకున్న వారికి వింటున్న వారికి, ఆశ్లేష నక్షత్రం అనేది కూడా సూర్య కర్మాభిష్టి సంబంధమైన నక్షత్రం కాబట్టి ఆరు కేతువు ఆరవ భావాధిపతి కేతు ఇలాగా తీసుకోవచ్చు. ఆరు పన్నెండవ భావము అంటే ఆరో భావాధిపతితో పన్నెండవ భావము, ఆరవ భావాధిపతితో పన్నెండవ భావాధిపతి ఇలాగ సంబంధం ఉన్నా కానీ ఈ ఎముకలకు సంబంధమైన సమస్యలు అధికంగా రావడానికి అవకాశం ఉంటుంది. ఎముకలు ఫ్రాక్చరింగ్ కావడం, విరిగిపోవడం. ఓకే, అయితే మనము కొంతమంది పేర్లు లేనిది మన జీవితమే లేదు కదా, ప్రతి ఒక్కరికి ఒక పేరు ఉంటుంది. ఆ పేరు అక్షరాలు కూడాను ఏ అనే అక్షరంతో కానీ, ఐ అనే అక్షరంతో కానీ, జే అనే అక్షరంతో కానీ, క్యూ అనే అక్షరంతో, వై అనే అక్షరంతో, ఈ ఐదు ఏమిటి, ఏ ఐ జే క్యూ వై, ఈ ఐదు అక్షరాల్లో ఏ ఒక అక్షరము మొదటగా ప్రారంభమైనా కానీ వాళ్ళకి సూర్యకర్మ ఉన్నట్టే, దాంతోపాటు సూర్యుని యొక్క అర్థం వచ్చేటట్టుగా, సూర్యుని పేరుతో అర్థం వచ్చేటట్టుగా కొన్ని పేర్లు ఉంటాయి, ప్రకాష్ అని, రవి అని, సూర్య అని, అట్లాగా మనము భాస్కర్ అని, దివాకర్ అని, దినకర్ అని, ఇట్లాంటి పేర్లు ఉంటాయి. అంటే మెయిన్గా ఏమిటంటే సూర్యుని యొక్క ఆదిత్యాన్ని, ఆదిత్యుడు, సూర్యుడు, ఇలాగా చాలా పేర్లు వస్తాయి. గురువు గారి నుండి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు, మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా గానీ లేదా డైరెక్ట్గా గానీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు. అలాగే పేర్లు పెట్టుకుంటారు మనోళ్ళు, అప్పుడు వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే అక్షరంతో సంబంధం లేదు, అర్థంతో సంబంధం. వీరికి సూర్యకర్మ వస్తుంది, వీరు ఎక్కడికైనా ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్త పడాలి, ఎముకలకు సంబంధమైన ఫ్రాక్చరింగ్ జరగడానికి అవకాశం ఉంటుంది. దీంతోపాటు ఈ ఆరో భావము ఆరో భావాధిపతితో కుజుని యొక్క కర్మారిష్టి కూడా కనెక్ట్ అయింది అనుకోండి. కుజుని కర్మారిష్టి ఏమిటి, కృత్తిక, పుబ్బ, మూల, రేవతి, ఈ యొక్క నాలుగు నక్షత్రాలలో ఏదో ఒక నక్షత్రంలో ఆరవ భావాధిపతి వెళ్ళి కూర్చోవడం, ఆరవ భావములోనే శని అనే గ్రహం కూర్చోవడం, ఆరవ భావముతో శని, ఆరవ భావాధిపతితో శని, ఇలాంటి సంబంధం ఉన్నా కానీ శని ఎక్కడున్నా కానీ, శని పుట్టిన నక్షత్రము రేవతి నక్షత్రము కాబట్టి ఆ రేవతి నక్షత్రం అన్ని వేళలా కుజుని కర్మారిష్టిని చూపిస్తుంది. కాబట్టి ఇలాంటి జాతకాలని మనం అనేకం చూస్తుంటాం కాబట్టి మొట్టమొదట దేనికి మనం బలమైనటువంటి ప్రయారిటీ ఇస్తామంటే నక్షత్రానికి ఇస్తాం, కర్మ నక్షత్రం. ఆరవ భావాధిపతి వీళ్ళు ఎక్కడ కూర్చో ఉందో చూడాలి. ఒకవేళ కృత్తికలో ఉందా, ఉబ్బలో ఉందా, మూలలో ఉందా, రేవతిలో ఉందా, మైనర్ యాక్సిడెంట్స్ జరుగుతాయి. ఒకవేళ ఆరవ భావాధిపతి వెళ్ళి అశ్విని, ఆశ్లేష, అనురాధ, పూర్వభద్ర ఇలాంటి వాటిలో కూర్చుంటే ఎముకలకు సంబంధం ఫ్రాక్చరింగ్ జరుగుతుంది. ఒకవేళ అది మేజర్ అయిపోయిందంటే అప్పుడు ఈ ఆరో భావాధిపతి ఆరో భావంలోనే గురువు ఉండడము, ఆరో భావాధిపతితో తొమ్మిదవ భావాధిపతి కలవడము, ఆరో భావాధిపతి వెళ్ళి తొమ్మిదిలో ఉండడము, తొమ్మిదవ భావాధిపతితో వెళ్ళి ఆరులో ఉండడము, ఆరు తొమ్మిది తొమ్మిది ఆరు కనెక్టివిటీ, అలాగే ఆరో భావంలోనే గురువు ఉండడము, గురువు వచ్చి ఆరో భావాధిపతితో కలిసి ఉండడము,
ఆరో భావాధిపతి వెళ్లి పుష్యమే విశాఖ శతభిష నక్షత్రాలతో కనెక్ట్ అయితే వాళ్ళకైతే ఫ్రాక్చరింగ్ అయితుంది. ఆ తర్వాత వచ్చి రాడ్స్ పెట్టడము, ఆపరేషన్ చేయడము, రాడ్స్ పెట్టడం, ప్లేట్స్ పెట్టడం, ఇవన్నీ కూడాను చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మన జాతకంలో మనము ఏ ఏ కర్మార్జితో ఈ ఆరో భావము ఆరో భావాధిపతి కనెక్ట్ అయిందో చూడాలి. ఈ ఆరో భావము ఆరో భావాధిపతి ఒక రోగానికి సంబంధించిందే కాదు, ఒకరి యొక్క ఉద్యోగానికి సంబంధించిన విషయం కూడా మనం చెప్తున్నాం. అంటే ఆరో భావాధిపతి తీసుకున్న నక్షత్రము బలమైంది గాను, ఆరో భావాధిపతి తీసుకున్నటువంటి నక్షత్రము ఏ యొక్క భావాలకు సంబంధించిన గ్రహానికి అధీన నక్షత్రంగా, ఆ భావాలు ఏ భావాలు, ఆ భావాలకి ఏం కర్మ ఉంటుంది, ఇట్లాంటి వాటిని తీసుకుని ఈ మూడు విషయాలను తీసుకుని మనం ఏం చేస్తామంటే వారికి ఉద్యోగ విషయం ఏమిటి, వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగమా లేదా అని చెప్పొచ్చు. అంటే చూడండి, ఒక విషయంలోనే పాజిటివ్ పెట్టారు, నెగిటివ్ పెట్టారు పూర్వీకులు. కాబట్టి దాంట్లో మనము మెలకుగా ఏది మనకి యూజ్ అవుతుంది, ఏది యూజ్ కాదు, ఏది పాజిటివ్, ఏది నెగిటివ్, నెగిటివ్ని మనము అవాయిడ్ చేయడం, పాజిటివ్ని మనము స్వీకరించడం, ఈ రెండు విషయాలు చెప్పేది డిఎన్ ఆస్ట్రాలజీ. వెంటనే ఇప్పుడు అవునండి మాకు అలాగే ఉందండి, మీరు చెప్పినట్టుగానే ఆరో భావాధిపతి ఫలానా నక్షత్రాలలో కనెక్ట్ అయినారండి, మా కుటుంబంలో ఒకరికి యాక్సిడెంట్ అయిందండి, ఇంకొకరు కూడా అలాంటి భావ సంబంధము, కర్మ సంబంధము, నక్షత్ర సంబంధము, అలాగే ముఖ్యంగా భావాధిపతి తీసుకున్న నక్షత్రానికి సంబంధించిన కర్మ ఉందండి, దీనికి ఏమైనా పరిహారం చెప్తారండి అంటే, మీరు జాగ్రత్తగా ఉండి ఈ విషయాన్ని ముందుగా తెలుసుకొని ఏదైతే మనం ప్రికాషన్ తీసుకుంటామో అదే రెమెడీ కానీ, మీ జాతకములు అలా ఉండి ఆ జాతకాన్ని మార్చేయాలని ప్రకృతికి వ్యతిరేకంగా మీరు ప్రయత్నించే కొద్దీ ప్రకృతి కర్మ మీ పైన ఖచ్చితంగా రియాక్షన్ తీసుకుంటుంది, అంటే ప్రతిచర్యను చూపిస్తుంది. కాబట్టి దయచేసి పరిహారము అనేది అబద్ధమని నేను చెప్తున్నాను నా వర్షంలో. ఎందుకంటే ఒకరి జాతకంలో గ్రహాలు ఫలానా నక్షత్రంలో ఉన్నాయి, ఫలానా భావంలో ఉన్నాయి, ఫలానా గ్రహంతో కలిసి ఉంది, ఫలానా గ్రహాన్ని చూస్తుంది, ఇలాంటి క్రియని ఏర్పాటు చేసి మనకు జాతకం అనేది ఏర్పడిపోయింది. ఆ గ్రహాలని మార్చలేము, ఆ నక్షత్రాలని మార్చలేము, ఆ భావాలని మార్చలేము. అలాంటప్పుడు మీరు పరిహారం చేసినంత మాత్రాన తీవ్రత తగ్గుతుందని కొంతమంది అంటున్నారు, అది కూడా అబద్ధమే. కాకపోతే మనం తెలుసుకుని ఇలాంటి పరిస్థితి మన జాతకంలో ఇవ్వబడింది, దానికి జరగనీయకుండా మనం ఏమైనా మన ప్రయత్నంగా ప్రాణం ఉన్నటువంటి మనం ప్రయత్నం చేస్తే అవి అయ్యేయడానికి అవకాశం ఉంటుంది, కానీ ఏమీ లేకుండానే మీరు ఏదేదో చేస్తే అది పరిహారాలు కావు, ఆ పరిహారాలు నిజం కావు. ఒకవేళ పరిహారమే సక్సెస్ అయిపోయింది అనుకోండి, అప్పుడు మిమ్మల్ని పంపించినటువంటి రాశి పంపించినటువంటి మీ జాతక చక్రమే తప్పు కదా, అప్పుడు ఆ తప్పు ఎవరిది, భగవంతుందే కదా అవుతుంది. అంటే భగవంతుడు రాశి పంపించినటువంటి మీ యొక్క జాతక చక్రాన్ని మీరు మీరుగా మార్చాలనేసి పరిహారాలు చేస్తున్నారు, మనం అది చెప్పటం లేదు. భగవంతుడు ఇచ్చినటువంటి జాతక చక్రంలో నెగిటివ్స్ ఉన్నాయి, పాజిటివ్స్ ఉన్నాయి, పాజిటివ్ ఎలాగో జరిగిపోతుంది అనేసి మీకు తెలిసిపోయింది. నెగిటివ్ ఉన్నప్పుడు ఆ ప్రకృతి మనకు అందించినటువంటి నెగిటివ్ వైపు మనం ప్రయాణం చేయకుండా కొద్దిగా జాగ్రత్త, ఎట్లాగో అది వచ్చిస్తుంది, మనం తాకుతుంది నెగిటివ్, ఎట్లా తాకుతుంది, కానీ మనం వెళ్ళి ఆ నెగిటివ్లోకి వెళ్ళి చిగులుకోకుండా ఉండడానికే ఈ శాస్త్రాలన్నీ పుట్టినాయి. అది కాకుండా ఏదో జరగాలి అనే ఉద్దేశంతో తప్పిదములన్నీ చేసేసి ఒక పరిహారం చేస్తే ఆ తప్పిదములన్నీ కూడా గంగా నదిలో కొట్టుకెళ్ళిపోతాయనేసి చాలామంది అనేకమైన పరిహారాలు చేస్తున్నారు. ఏది అంత సులభంగా పరిహరించబడదు. మనం మన చేతిలో తీసుకుని మనం చేయాల్సిన పనులు చేస్తే అప్పుడు పశ్చాత్తాపంతో చేసే కొన్ని పనులు ఉంటాయి, దాని వలన చాలా వరకు రెమెడీగా ఉంటుంది, అదే రెమెడీ అయిపోతుంది. ఎవరైతే మీరు చేసిన తప్పిదములను ఒప్పుకొని న్యాయబద్ధంగా తిరిగి ఆ తప్పు చేయకుండా ప్రయాణం చేయగలిగితే మీరు ఇన్నాళ్ళు మీకు అనుభవిస్తున్న కష్టాలు కూడా తొలగడానికి ప్రకృతి భగవంతుడు కూడా సహకరిస్తాడు. ఇదే నిజం కూడా. శుభం.